नमस्कार पीएसएसएम समाचारण के स्वागत ना पेर श्रुति मुझे मुख्यांशाल योगा ध्यान शिक्षण तरगत अधिक संख्य पागन ध्यान आत्मज्ञान शिक्षण शिबिर कार्यक्रम तटवर्ती वीरराघवराव गारु स्वच्छ भारत द्वारा सत्य भारत अंटुना विजयनगर पिरामिड मास्टर्स हनुमान ध्यान मंदिर प्रारंभोत्सव वेडुकल्लो मुख्य अतिथि पागोन प्रेमय्य गारु क्रांति कुमार गारी आध्वर्यंलो अद्भुत जरूरत आत्मज्ञान शिक्षण तरगत इक विवरालोकी ब्रह्मश्री पितामह पत्रीजी गारी जन्मस्थल निजामाबाद जिला बोधन इंदूर बीईडी कॉलेज प्रिंसिपल अप्पलनायडु मरियु मास्टर कमल कुमारी गारी आध्वर्यंलो आगस्ट 9वीं तेदी नुंडी सेप्टेंबर 7वीं तेदी वरकु 30 रोजुल पाटु उचित योगा मरियु ध्यान ज्ञान शिक्षण तरगतुलु अद्भुतंगा निर्वहिस्तुन्नारु बोधन सरस्वती नगर गल विजेता जूनियर कॉलेज प्रांगण में प्रति रोजू उदय 5:30 to 6:30 वरकु बोधन लायंस क्लब वारी सौजन्यंतो प्रजा आरोग्य श्रेयस्कर कार्यक्रम जरुगुतोंदि नेल रोजुल पाटु जरिगे ई कार्यक्रमंलो मास्टर अप्पलनायडु गारु विविध आसनालतो योगा शिक्षण इस्तुन्नारु अनंतरं सीनियर पिरमिड मास्टर कमल कुमार गारु ध्यान शिक्षण तरगतुलु अद्भुतंगा निर्वहिस्तुन्नारु आरोग्यंगा आनंदंगा जीविंचालनुकुने प्रति ओक्करू ध्यानं चेयालनि कमल कुमारी गारु ई संदर्भंगा तेलियजेशारु ई कार्यक्रमंलो महिललु पिल्लालु एंतो उत्साहंगा पाल्गोनडं विशेषमनि कार्यनिर्वाहकुलु तेलियजेशारु पिरामिड स्पिरिचुअल सोसाइटी आध्वर्यंलो आत्मज्ञान शिक्षण तरगतुलु अद्भुतंगा जरुगुतुन्नायि इंदुलो भागंगा ब्रह्मश्री तटवर्ती वीरराघवराव गारी आध्वर्यंलो आत्मज्ञान संदेशान्नि अद्भुतंगा अंदिंचारु ध्यानमु पिरामिड शक्ति शाकाहारं गुरिंचि चक्कटि अवगाहन कल्पिंचारु ध्यानं द्वारा ज्ञानमु ज्ञानं द्वारा मुक्ति अनि विवरिंचारु अनंतरं ध्यानुलंदरू ब्रह्मश्री तटवर्ती वीरराघवराव गारिनि घनंगा सन्मानिंचारु ई कार्यक्रमंलो सुमारु 150 मंदि वरकु ध्यानुलु पाल्गोन्नारु
విజయనగరం జిల్లా పిరమిడ్ సేవాదల్ కన్వీనర్ రామకృష్ణంరాజు గారి ఆత్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. తోటపల్లి నుండి వెంకటరాజపురం వరకు జరిగిన ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో అనేక మంది పిరమిడ్ మాస్టర్స్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఇంటికి ధ్యానం గురించి తెలియజేస్తూ కరపత్రాలను పంచారు. అత్యంత అద్భుతంగా జరిగిన ఈ కార్యక్రమంలో పార్వతీపురం పిరమిడ్ మాస్టర్స్ కూడా పాల్గొన్నారు. జోగులాంబ గద్వాల పట్టణంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ హనుమా క్షేత్రం చైర్మన్ సైదయ్య గారి నూతన గృహం మరియు హనుమాన్ ధ్యాన మందిర ప్రారంభోత్సవ వేడుకలు అద్భుతంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ ప్రేమయ్య, ఈశ్వరయ్య, డాక్టర్ రామకృష్ణ గారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రప్రథమంగా ధ్యానులందరూ ధ్యానం చేశారు. అనంతరం వనపర్తి జిల్లా అధ్యక్షులు రామకృష్ణ గారు చక్కటి ఆత్మజ్ఞాన సందేశాన్ని అందించారు. లోక కళ్యాణంలో భాగంగా ఇంతటి చక్కటి పిరమిడ్ నిర్మించిన సైదయ్య గారిని కార్యనిర్వాహకులు ఎంతగానో అభినందించారు. సుమారు ఈ కార్యక్రమంలో 100 మంది పిరమిడ్ మాస్టర్స్ పాల్గొన్నారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ గారి ఆశీస్సులతో పౌర్ణమి ధ్యానం మరియు సజ్జన సాంగత్యం అద్భుతంగా జరిగింది. కూచిపూడి నాంచారయ్య గారు మరియు మచిలీపట్నానికి చెందిన క్రాంతి కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. క్రాంతి కుమార్ గారు చక్కటి సందేశాన్ని అందరికీ అందించారు. ధ్యానంతో ఆరోగ్యము, ఆనందం లభిస్తాయని తెలియజేశారు. సుమారు 3 గంటల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో సజ్జన సాంగత్యం, ధ్యానం, స్వాధ్యాయం అద్భుతంగా జరిగాయి. అనంతరం నాంచారయ్య, క్రాంతి కుమార్ గారులకు ధ్యానులందరూ సన్మానం చేశారు. సీనియర్ పిరమిడ్ మాస్టర్ పృథ్వీ గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 20 మంది వరకు ధ్యానులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలంలో ఆదివారం ధ్యాన పండుగ కార్యక్రమం మరియు పిరమిడ్ మాస్టర్ చిన్నయ్య గారి గృహ ప్రవేశ వేడుకలు అద్భుతంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీ మినుగు రణవీర్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పౌర్ణమి సందర్భంగా చక్కటి సందేశాన్ని అందించారు. శాకాహార విశిష్టతను అద్భుతంగా తెలియజేశారు. లోపలికి తీసుకుంటున్నా, నా లోపల ఉన్నటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా ఈ ఆహారం ద్వారా తొలగించబడాలి. నా లోపల ఉన్నటువంటి మానసిక శారీరక రుగ్మతలన్నీ కూడా ఈ ఆహారం ద్వారా తొలగించబడాలి అనుకోవాలా ఈరోజు నుంచి. బంధువులందరికీ నమస్కారం. మనం మనమందరం కలిసి
ఒక యూనిట్ గా మన నిజామాబాద్ జిల్లాలో అదే విధంగా నిజామాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లా లోపల సుమారు ఒక 4 లక్షల మందికి మనం ధ్యానాన్ని పరిచయం చేయడం జరిగింది ఈ రోజు రాఖీ సందర్భంగా మరి చుట్టాల దగ్గరికి వెళ్ళేటువంటి ఆత్మ బంధువులు అక్కయ్యలేండు అన్నదమ్ములు ఎవరికైతే రాఖీ కడతారో వారందరికీ కూడా ధ్యానం యొక్క ప్రాముఖ్యత ధ్యానాన్ని నేర్పించండి మరి శాకాహారం యొక్క ప్రాముఖ్యత వాళ్ళకి తెలియజేయండి పిరమిడ్ల యొక్క శక్తిని వాళ్ళకు తెలియజేసి అందరూ కూడా ధ్యానంలోకి రావడానికి మరి శాకాహారులుగా మారడానికి పిరమిడ్ యొక్క శక్తిని వాడుకోవడానికి తమ తమ వంతుగా ప్రతి ఒక్కరూ కృషి చేయవలసిందిగా కోరుతున్నాను మరోసారి ఆత్మ బంధువులందరికీ కూడా రాఖీ శుభాకాంక్షలు అదేవిధంగా మన నిజామాబాద్ జిల్లా లోపల మరి ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఇప్పటి వరకు మనము 230 ధ్యాన మందిరాలు పిరమిడ్ ధ్యాన మందిరాలను మరి ఏర్పాటు చేశాము సుమారు మన జిల్లాతో పాటు చుట్టుపక్కల జిల్లాలు కలుపుకొని 400,000 మందికి ధ్యానాన్ని అందించాము ప్రతిరోజు నిరంతరంగా ధ్యాన ప్రచారం అనేటువంటిది జరుగుతూ ఉంది ఈ ధ్యానానికి ధ్యాన ప్రచారానికి శాకాహార వ్యాప్తికి పిరమిడ్ల యొక్క నిర్మాణానికి సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ ఇవి నాటి పిఎస్ఎస్ఎం సమాచారం మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి పిఎంసి ప్రతి క్షణం సత్యదర్శనం నమస్కారం.